రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతల కడుపు కొడుతున్నాయని తెరాస పార్టీ ధర్నాలు విహారయాత్రను తలపిస్తున్నాయని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బొమ్మ శ్రీరామ్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నువ్వు పోయి ఢిల్లీలో రోజు మాట్లాడుకుంటావు, నాకు టైం కావాలంటావు, అవసరం పడితే నాలుగు నాలుగు రోజులు ఉంటావు, నువ్వు అన్నీ చేసుకుంటావు, వస్తావు, రాగానే ఇడ తిడతావు. ఇడ తిడితో నిన్నే కాక మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి ఇట్లనే ధర్నా చేసారు. ధర్నా చేసి ఏది ఈ రైతు చట్టాలు మొత్తము తీసేయాలి, ఈ నల్ల చట్టాలు అని చెప్పిరు, అన్నీ చెప్పిరు, చేసిండ్రు. ఒక కరెక్ట్ సంవత్సరం క్రితం చేసిండ్రు. వాళ్ళు ఏం చేయలేదు, వీళ్ళు పార్లమెంట్లో అడిగింది లేదు, దిక్కులేదు. మళ్ళీ ఇప్పుడు సేమ్ వన్ ఇయర్ తర్వాత దానికి యానివర్సరీ లాగా సంవత్సరికం లాగా మళ్ళీ ఒక్కసారి దీనికి తెరలేపారు. మరి మీరు ఏ విధంగా మీరు ప్రజలకు జవాబు ఇవ్వదలుచుకుంటున్నారు? మీరు వాళ్ళకు న్యాయం చేయలేక మీ మీద ఉన్న బాధ్యతను తప్పించుకొని కేంద్ర ప్రభుత్వంపై వాళ్ళదని చెప్పి తోయడం, మరి బీజేపీ వాళ్ళు వీళ్ళకన్నా ముందు పోటీ పడి ఇది మాకేం సంబంధం లేదు మీలేదు అంటే, ఇవాళ రైతును రేపు రైతు రోడెక్కే పరిస్థితి తెచ్చుకోకుండి, మిమ్మల్ని గద్దె దించే పరిస్థితి తెచ్చుకోకుండి. గద్దె ఎట్లయినా దించుతారు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నది ఇవాళ రెండు ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు వేసుకుంటే ఎవరు కొనాలండి ధాన్యం? ఎవరు కొనాలి నాకు చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందా ధాన్యం? అధికారంలో లేని పార్టీలు మీరు అధికారంలో ఉన్నారు, మీరేదో సక్కబెడతారనుకుంటే మీరేంది డ్రామా కంప్లైంట్? సిగ్గు ఉండాలి ఎమ్మెల్యేకి కానీ ఎంపీకి కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న మంత్రులకు కానీ. మీరు రైతు పట్ల మీరు పోరాటం చేయరా నాయన? మీరు వాళ్ళకి మంచి ధర ఇచ్చి మీరు వడ్లు కొనుక్కొని వరి కొనుక్కొని వరి వేద్దంటున్నారు, వాళ్ళకు వచ్చే ధాన్యాన్ని మీరు కొనుగోలు చేయరా అంటే మీరు రోడెక్కి కూర్చుంటే ఇదే ఇదెక్కడిది ఇదెక్కడనే ఈయనతెందుకు కూడా ఒక రకంగా ఉన్నది. మరి వాళ్ళకి ఎంత ఎందుకు మంచిగా అనిపించిందో మాకు అనిపించలేదు. వాళ్ళు ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు. టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు పెద్ద పెద్ద కార్లలో వచ్చారు, దాంట్లో రైతు ఒక్కడు లేకుండే పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఓహో ఆహా అనుకుంటే రోడ్డు మీద పాటలు పెట్టుకొని ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కూడా వీళ్ళది ఏ కాన్స్టిట్యున్సీలో చూసినా కూడా వీళ్ళు ఒకటి పిక్నిక్ స్కూల్లో పిల్లల్ని తీసుకుపోతారు కదా డే టూర్. డే టూర్కి పోయినట్టు మంచిగా తయారైనరు, నిగనిగా మంచి కార్లలో కొత్త కార్లు కొనుక్కున్నారు వీళ్ళు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. ఆ కార్లలో తయారై వచ్చారు, మధ్యాహ్నం దాకా కూర్చున్నారు, సాయంత్రం మస్తు దాగి వెళ్ళిపోయారు ఇళ్ళలకు. మరి ఇప్పుడు ఆ వరిని పండించొద్దు, పండిస్తే మీ సావు మీరు సావురి, మేమైతే కొనము, మేమెందుకు కొంటాము? కేంద్రం కొనాలి, మేమెందుకు కొంటాము? రాష్ట్ర ప్రభుత్వం కొనాలి అని చెప్పి వీళ్ళు ఎవరి మీద ఒకరు వేసుకొని ఇవాళ గత రెండు రోజుల నుంచి పోలీసు పారలో లేకపోతే ప్రభుత్వ యంత్రాంగమే, ప్రభుత్వం యంత్రాంగం ప్రభుత్వం పైన ధర్నా చేసుడు చరిత్రలోనే మొట్టమొదటిసారి పోయింది. మరి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, మరి వాళ్ళ స్థానిక ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాం, మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మొట్టమొదటి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి, దాని తర్వాత మీరు రైతుల గురించి మాట్లాడండి. రైతుల గురించి గత సంవత్సరం మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఎవడు మర్చిపోలేదు. తిండి ఎక్కువై సూసైడ్ చేసుకుంటారన్నారు, ఎవడు మర్చిపోలేదు. అది రైతులకు పని లేక ఆత్మహత్యలు చేసుకుంటారని అన్నారు. మేము చెప్పినామా ఈ పంట వేసుకోమని చెప్పి అవగాహన రీత్యా లేకపోతే కేర్లెస్గా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రజలు ఎవరు మర్చిపోలేదు. నిన్న హుస్నాబాద్ నడిబొడ్ల మీరు ఒక సైడ్ రోడ్డు మూసేసి మీరు ధర్నా చేసారు. ఆ ధర్నా ఎందుకు చేసారు అనేది ఒకసారి మీరు ఒక ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఎందుకు చేసినాం ఈ ధర్నా? ఎవరి కోసానికి చేసినాం? ఎవరి మీద చేసినాం? మీరు కేంద్ర ప్రభుత్వం మీద చేసినాం అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కొనాలంటే మీరు కొనటానికి ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. మీరు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం, రైతుకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ రైస్ మిల్ల కాడ కూర్చోండి, మీరు ఏ విధంగా అయితే చేస్తున్నారో రైస్ మిల్ల కాడ కూర్చి తాలు ఏ విధంగా తీస్తున్నారో రైస్ మిల్లర్లు, ఏ విధంగా మరి వ్యాపారస్తులు మరి మధ్యవర్తులు ఏ విధంగా దోపిడీ చేస్తున్నారో దాన్ని ఆపి మరి రైతులకు వాళ్ళకు మద్దతు ధర ఇప్పించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మానసికంగా. వాళ్ళు ఏదో పిక్నిక్ వచ్చినట్టు వచ్చారు. టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు పెద్ద పెద్ద కార్లలో వచ్చారు, దాంట్లో రైతు ఒక్కడు లేకుండే పెద్ద పెద్ద కార్లలో వచ్చి ఓహో ఆహా అనుకుంటే రోడ్డు మీద పాటలు పెట్టుకొని ఏ కాన్స్టిట్యున్సీ చూసినా కూడా వీళ్ళు ఒకటి పిక్నిక్ స్కూల్లో పిల్లల్ని తీసుకుపోతారు కదా డే టూర్. డే టూర్కి పోయినట్టు మంచిగా తయారైనరు,
నిగ నిగా మంచి కార్లు అలా కొత్త కార్లు కొనుక్కున్నారు వీళ్ళు ప్రభుత్వం వచ్చి.